హలో గాయ్స్, మీకు తెలిసిందే మనం మీమ్స్ రియాక్షన్ వీడియోస్ చేస్తున్నామని. అలాగే ఈరోజు కూడా మీతో సరికొత్త మీమ్స్ కి రియాక్షన్ చేద్దామని మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నుంచి మీకు దోలా. నువ్వంత హార్ష్గా మాట్లాడుచందు, నేను ఫీల్ అవుతాను. మీకు తెలిసిందే మనం నమస్తే మాస్టరు అనే ఇన్స్టాగ్రామ్ మేమ్ పేజ్ నుంచి కొన్ని మీమ్స్ ని రియాక్షన్ చేస్తున్నామని. అలాగే ఈ రోజు కూడా వాటి మీమ్స్ నే స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. వెన్ మేడం సార్ ప్రైజింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్స్, మై రియాక్షన్. ఇప్పుడు దాకా నా జీవితంలో అలాంటి విషయాలు ఏం జరగలేదు, ఎందుకంటే మనల్ని ఎవరు పొగడరు. అమ్మాయిల ముందు పొగడడం అంటే అది అసాధ్యమే, కానీ భయ్య మాత్రం మంచి రియాక్షన్లు ఇట్టలే. నెక్స్ట్ మీ, నా లైఫ్లో బావా అని పిలిచే వాళ్ళు ఒక్కరు కూడా లేరు సార్, ఎవడో కామెంట్ ట్రైన్ ఎక్కి వస్తారు బావా బావా అంటారు, కానీ ఆ మరదలు మనకు వద్దు మామూ, ఆ మరదలతో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత టాపర్ సార్, కొంచెం హెడ్ఏక్గా ఉంది, హెచ్ఓడి వెళ్ళమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో. బ్యాక్ బెంచర్ సార్, నాకు కూడా కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది, కొద్ద మూసుకొని క్లాస్కి వెళ్ళా. ఇదే న్యాయం ప్రాణ, స్టాపర్కి ఒక రూలు, బ్యాక్ బెంచర్కి ఒక రూలా? బ్యాక్ బెంచర్ కడుపు ఉండదా, స్టమక్ పెయిన్ రాదా? దీన్ని మనం ఖండించాలి, ఎలాగైనా ఖండించాలి. హెచ్ఓడికి స్టమక్ పెయిన్ వస్తే తెలుస్తుంది, తప్పు కదా, అలాగే బ్యాక్ బెంచర్కి సహాయం చేయాలి కదా. కానీ మా చిన్నప్పుడు మాత్రం మాకు బాగలేదు అని చెబితే ఇంటికి పంపించేస్తారేమో అనుకున్నామని కానీ ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రిన్సిపల్ రూమ్లో పడుకోబెట్టేవారు, అది ఇంకా నరకం రా బాబు. తర్వాత, దెన్ యూ ఆర్ ఈటింగ్ ఇన్ క్లాస్ అండ్ టీచర్ సడన్లీ లుక్స్ అట్ యూ. వాహ్, ఏమి నటనది, మనకన్నా ఎవరు బాగా నటించలేరు ఆ టైంలో, అంతా నీట్గా యాక్ట్ చేస్తాం, ఎలా తినేస్తాం ఎలా తినేస్తాం. దొంగతీన్లో ఉండే మజ్జ మాత్రం ఎక్కడా దొరకదు కదా, మనం ఎన్ని మధ్యాహ్నం లంచ చేసినా సీక్రెట్గా తిండే తిండిలో ఉండే మజ కత్తి దురుము. తర్వాత, టెల్ మీ ద ఫార్ములా ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్. నో, టెల్ మీ ద ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రోక్సైడ్, అదేదో పేరు. నో బ్రో, టెల్ మీ ద ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రేట్. నా, సరే గూగుల్ మామ బ్రో చెప్పకు, గూగుల్ మామ చెప్పదు, ఎందుకంటే అవే కదా పేర్లే. గూగుల్ మామ చాలా తెలివైంది, మనం చదవమని ఎలాగో చెప్పట్లే, మనం చదవకుండా ఉండడానికి కూడా గూగుల్ మామ సపోర్ట్ చేయట్లేదు. తర్వాత, ఆర్జీవీ రచికుడు ముసలుడే కానీ మహానుభావుడు, మహానుభావుడు రా బాబు నిజంగానే. తర్వాత, కండక్టర్ చేంజ్ లేదమ్మా, మీ లాగేసుకున్నారు కదరా, నా 2 రూపాయలు లాగేసుకున్నారు కదరా. కండక్టర్ మంచి గేమ్ ఆడతాడు మామ, చేంజ్ తర్వాత ఇస్తున్నా అంటాడు, మనం ఇంక ముందునే ఎక్కడో అమ్మాయిల దగ్గర ఉండిపోతాడు, మన 2 రూపాయల కోసం పిల్లం కావాలని దిగిపోతే స్టాప్ వచ్చిన దాకా నరుగుతాడు. లాస్ట్కి మనలాంటి మొండలు ఎలాగైనా లాగేస్తారు, కానీ అమ్మాయికల దగ్గర లాగేస్తారు, కామనే ఇది అమ్మాయి. తర్వాత, వెన్ సబ్మిటింగ్ ప్రాజెక్ట్ ఫర్ రివ్యూ ఫ్యాకల్టీ టీమ్ లీడర్ టీమ్ మెంబర్స్, ఉప్పులో గోవిందే మనం ఒక చెయ్యడమే, వాళ్ళు సబ్మిట్ చే, వాళ్ళు చూసుకుంటారులే మొత్తం అంతా, మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు, లాస్ట్లో వచ్చి ఆశీర్వదించడమే అందరినీ, చాలే అది. ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఎక్కువ నాలెడ్జ్ వచ్చేది, అది చాలా ప్రమాదం మనకి. తర్వాత, వెన్ ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ మీ టు రైట్ ఏ కోడ్ మీ హూ రైట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, నాది మీకు హలో చెబుతుంది, ఎందుకంటే మాకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ తప్ప కంప్లీట్గా ఇంకే ప్రోగ్రామ్ రాదు మాస్టర్, మీరు అర్థం చేసుకోండి, కానీ మీరు నేర్పిస్తే మేము చేస్తాం, మేము చేస్తే మీకు డబ్బులు వస్తాయి, వాడుకోండి మాలో టాలెంట్. బీటెక్ అయినా సరే హలో వరల్డ్ ప్రోగ్రామ్ని మర్చిపోకండి, అదే మనకు అన్నం పెడుతుంది. తర్వాత, పీపుల్ ఏంద్రా పెట్రోల్ రేట్లు అలా పెంచేస్తున్నావు, గవర్నమెంట్ ఇది వ్యాపారం, వ్యాపారం మామూలు వ్యాపారం కాదురా బాబు, బడా వ్యాపారం, డబ్బంతా మా దగ్గరే తినేస్తున్నావు, డబ్బంతా ఏం చేస్తున్నావు బాబు నాకు అర్థం అవ్వట్లేదు. తర్వాత, వెన్ యూ ఆర్ ఇన్ కరువు డోంట్ థింక్ అబౌట్ ఇన్ పొరుగు మీ, ఇలా పెట్టినోడు నువ్వే కదరా మై ఫ్రెండ్, మన ఫ్రెండ్సే కదా కేర్ చేయరు కరువులో ఉన్నప్పుడు పొరుగు కోసం, కామనైతే. ఫైనల్లీ ప్రీతి హ్యాపీ విత్ అర్జున్, మీన్వైల్ ప్రీతి హస్బెండ్ ఇదేంటి, సంవత్సరం అయినా ఇంకా రాలేదు, అందుకే దేనినైనా పెళ్లి చేసుకున్నాను అప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏది, దానికి ఎవడున్నాడు ఎవంటాడు అని చూసి పెళ్లి చేసుకోండి, అయినా తెలిసి మరీ పెళ్లి చేసుకుంటే అలాగే దోలు తీరుతుంది, తప్పు లేదు మామ బురా, తప్పు లేదు. తర్వాత,
డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఇన్ కరువు సో ప్లాన్ ఫర్ ఏ దరువు, బట్ డోంట్ డూ నూడిల్స్ కాల్స్ అండ్ నూడిల్స్ పిక్చర్స్. భయ్య ఏంటంటున్నాడంటే, మీరు ఊపులో ఉంటే దెబ్బ వేసుకోండి, అంతేకాని వీడియో కాల్ వీడియో చాట్లు చేసుకోకండి అని అంటున్నాడు. చాలా పద్ధతి గల మెసేజ్, దీన్ని మీరు ఆచరించండి దోలకిపోతే. అంతేగాని సోషల్ మీడియాలో ఆన్లైన్లో గట్టా అలాంటివి చేసుకోకండి, మీ ప్రైవసీ దెబ్బతిని మీకు దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత మేము మీ డ్రింకింగ్ వాటర్ అట్ మిడ్ నైట్ రారా చాలా భయంగా ఉంటుంది. మనం ఊహించుకుంటాం నీళ్ళు తాగితే ఎవరు ఉన్నారు, నీళ్ళు తాగితే ఎక్కడ ఉన్నారు, టాయిలెట్కి వెళ్తే ఎక్కడ ఉన్నారు. ఇప్పటికీ అలాంటివి అవుతూ ఉంటాయి కానీ కామన్ అవన్నీ. తర్వాత డ్యూరింగ్ ల్యాబ్, సార్ ల్యాబ్ అసిస్టెంట్స్ తోకలాగా వెనకతలే ఉంటాడు కదా ల్యాబ్ అసిస్టెంట్, ఇంకా సార్ ఓవర్ యాక్టింగ్ చూడలేము ఇంకా ల్యాబ్ అంతా అలాంటిదే. ఇంకా మొన్న మా కంప్యూటర్ ల్యాబ్లో మౌస్ స్పీడ్ తగ్గింది, సెట్టింగ్లు మారుద్దామని మౌస్ సెట్టింగ్ ఓపెన్ చేస్తే సిస్టమ్స్ని పాడు చేసేస్తున్నారు, ఇదేనా మీకు దేనికి వచ్చారో అది చేయండి మిగిలినవి ఎందుకు చేస్తున్నారు అంట. అందుకే కాలేజ్ అలా ఉంది. తర్వాత మామా నువ్వు ఏప్రిల్ ఫుల్ రోజు ఏం చేస్తావురా, గోడ మీద బల్లి ఉంది అని ఫూల్ చేస్తా, నేనైతే అందరికీ ప్రపోజ్ చేస్తా, అడిగితే ఏప్రిల్ ఫుల్ అని కవర్ చేస్తా. బాగుంది మా ఐడియా, కానీ ఆ రొటీన్ అయిపోయింది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఐడియా. అందరికీ ఐలో చెప్పి ఏమంటే ఏప్రిల్ ఫుల్ అంటావు, పెద్ద పెద్ద ఇష్యూలైనా పర్లే కవర్ చేయొచ్చు ఏప్రిల్ ఫుల్ అని, బాగుంది. తర్వాత ఐఎమ్ సునామీ, ఫస్ట్ లెటర్ సైలెంట్, ఐఎమ్ క్యూ, ఫస్ట్ లెటర్ తప్ప అన్నీ సైలెంటే, ఐఎమ్ ఐ, అన్ని లెటర్స్ సైలెంట్ పెట్టి సంబంధం లేని లెటర్ ఐతో పిలుస్తారు. నిజమే మామా, ఇంతవరకు మూకి తెలియలేదే. టీ సునామీ క్యూ ఐ, టీలో టీ క్యూలో అన్ని, బాగుంది మూకి బాగుంది. తర్వాత నమస్తే మాస్టర్, రేపు ఏం ఆర్డర్ చేస్తున్నావు, జొమాటో, ఏ బిల్ నువ్వు కడతావు ఏంట్రా, ఉండరా నాకు కంగారు ఎందుకు, ఇప్పుడే తిన్నానా, ఆర్డర్ చేద్దాంలే కంగారు ఎందుకు, వెంటనే అయిపోలే వెంటనే అయిపోలే, పెళ్ళి అయిపోయిన పిల్లలు పుట్టాలంటే అవ్వదు కదా, వెయిట్ చెయ్యి నా డబ్బు అంతా నీకేలే, ముందే తిన్నాం. ఓకే మామ, ఇవే మన ప్రజెంట్ ఉన్న మీమ్స్, రేపు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము. ఈ మీమ్స్లో ఏ మీమ్ అయితే నీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే నమస్తే మాస్టర్ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి, అలాగే మీకు నచ్చిన మీమ్స్ పేజెస్ ఏంటో కామెంట్ చేయండి, నేను వాటి రియాక్షన్స్ కూడా తప్పకుండా చేస్తాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను, రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా, అంతవరకు హ్యాపీగా మూకి చేయండి, బాయ్. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.